మకర రాశి రాశిచక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులది మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ఏ రంగం వారికి బాగుంటుంది ఏ రంగం వారికి అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి గతంలో కంటే ఈ ఏడాది మెరుగుదల ఉంటుందా లేదా ఎటువంటి లాభాలు నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మకర వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉండనుంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ వారికి గ్రహగతులు ఎలా ఉన్నాయి అంటే శని రెండో స్థానంలో కుంభరాశిలో ఉన్నాడు అంటే ఏలినాటి శని సంచారం జరుగుతూనే ఉంది తృతీయ స్థానంలో రాహువు అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తున్నాడు మే ఒకటి వరకు గురుడు మేషంలో ఆ తర్వాత చతుర్థంలో తరువాత వృషభంలో ప్రవేశించి సంచరించి శుభ ఫలితాలను ఇస్తున్నాడు భాగ్యస్థానంలో కేతువు కూడా మంచి ఫలితాలనే ఇస్తున్నాడు ఇది ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తుంది వీటితో పాటుగా వస్తున్న గురు శుక్ర మౌర్యాల ఆధారంగా కూడా గ్రహగతులు నిర్దేశించబడతాయి కాబట్టి ఈ ఏడాది ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం దాదాపు అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది సానుకూల దృక్పథంతో వ్యవహరించడం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా సాగిపోతుంది ముఖ్యంగా వృత్తి జీవితంలో బిజీ అయిపోవడానికి అవకాశం ఉంది వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా కలిసి వస్తుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆదాయం తగుమాత్రంగా ఉన్నా అవసర సమయాల్లో డబ్బు తగిన రీతిగా సర్దుబాటు కాకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారు పాత రుణాలు తీర్చే విషయంలో అనుకూలత తక్కువగా ఉన్నందున ఆర్థిక ఒడంబడికలకు దూరంగా ఉండండి మిత భాషణ శ్రేయస్కరం కుటుంబ సభ్యుల ద్వారా కొన్ని విషయాలలో అనుకూల వాతావరణం కొన్ని ఆర్థిక వ్యాపార శుభ వ్యవహారాల్లో మంచి ఫలితాలు తక్కుతాయి పిల్లల అభివృద్ధి వార్తలు పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉందనే వార్తలు తరచుగా వింటారు స్థానచలనం ప్రమోషన్ వంటి అంశాలు ఈ సంవత్సరం మీ తెలివి తక్కువతనంతో ఇబ్బందికరం కాగలవు మందకుడి ఆలోచనలు ప్రవర్తనతో వ్యాపార నిర్ణయాలు సరిగా చేయలేరు అందువల్ల వ్యాపారులకు సంవత్సరం అంతా సామాన్య ఫలితాలు మాత్రమే ఉంటాయి కార్మికులతో సమస్యలు తప్పవు ఉద్యోగులు నమ్మకూడని వ్యక్తులను ఆశ్రయించి వారి సలహాలను అమలు చేసి మీ అభివృద్ధికి మీరే అవరోధాలు సృష్టించుకుంటారు అనవసర సమస్యలను కొని తెచ్చుకుంటారు నిర్లక్ష్యం వల్ల ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటారు షుగర్ బీపీ ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి స్థిరాస్తి కొనుగోలు పనులు వేగంగా సాగవు ఇక ఈ రాశి వారికి ఈ ఏడాది నెలల వారీగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం జనవరి అనుకూలంగా ఉంది ప్రశాంతత తగ్గుతుంది తెలివిగా ప్రవర్తించి సమస్యలను అధిగమిస్తారు వృత్తి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది అధికారులతో కలహం రాకుండా జాగ్రత్త పడండి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగానే ఉన్న ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం దక్కుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఫిబ్రవరి ఏలినాటి శని ఉన్న మిగిలిన గ్రహాల అనుకూలతతో సాధారణ జీవనానికి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి ప్రయత్నిస్తారు కొన్నిసార్లు గత సమస్యలు పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది మీ తెలివి కొన్నిసార్లు పనిచేయని స్థితి ఉంటుంది ఆర్థిక మాంద్యం తప్పదు మార్చ్ గ్రహచారం అనుకూలంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంటారు ప్రతి పనిలోనూ వేగంగా పనులు చేయడం వేగంగా ఫలితాలు అందుకోవడం జరుగుతుంది ప్రధానంగా వృత్తి విషయాలు అనుకూలంగా ఉంటాయి రోజు కొత్త కొత్త వ్యవహారాలు చేస్తారు ఇబ్బంది లేని కుటుంబ ఆరోగ్య జీవనం ఈ నెలలో చాలా అనుకూలం ఏప్రిల్ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం ఆర్థిక సౌకర్యం చాలా తక్కువ ప్రయాణాల్లో చికాకులు ఉంటాయి ఇతరులను నమ్మి పనులు ప్రారంభించవద్దు రుణ విషయాల్లో అనుకూలత తక్కువ ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి పని స్వయంగా చేసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం తక్కువ మే చాలా అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది క్రమంగా ఒక్కో పని వేగం పుంజుకుంటుంది అందరూ సహకరిస్తారు పదిహేనవ తేదీ తర్వాత తరచుగా ఉష్ణ ప్రకోపం పెరుగుతుంది ఆరోగ్యపరంగా పెద్ద స్థాయి ఇబ్బందులు ఉండవు స్నేహపూర్వక వాతావరణంలో చాలా వ్యవహారాలను సానుకూలం చేసుకుంటారు కుటుంబ వ్యవహారాలు అనుకూలం జూన్ నెల ఆలోచనలు వేగంగా ఉంటాయి పనులు వేగంగా చేస్తారు ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ప్రత్యేకంగా వచ్చే లాభాలు కూడా చాలా సానుకూలంగా ఉంటాయి కుటుంబ సౌక్యం అద్భుతంగా ఉంటుంది పెద్దల ఆరోగ్య విషయంలో మంచి వార్తలు వింటారు పిల్లల అభివృద్ధి వార్తలు బాగుంటాయి అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి జూలై ఏలినాటి శని ఉన్నా ఈ నెలలో పనులు చక్కగా పూర్తవుతుంటాయి ప్రధానంగా పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలలో కాలక్షేపం జరుగుతుంది అందరూ మీకు సహకరిస్తారు అందరికీ మీరు సహకరిస్తారు డబ్బు వెసులుబాటు బాగుంటుంది విద్యార్థులకు కాలం అనుకూలం షేర్ వ్యాపారులకు కలిసి వచ్చే కాలం అగస్ట్ సాధారణ స్థాయి ఫలితాలు మాత్రమే ఉంటాయి కుటుంబ వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా ప్రవర్తించి లబ్ధి పొందుతారు ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు రుణ సంబంధ లావాదేవీల్లో ఎవరికీ ఎటువంటి హామీలు ఇవ్వవద్దని ప్రత్యేక సూచన వృత్తి ఉద్యోగాల పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది కొద్దిగా ఆలస్యమైన ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది వ్యాపారాలు సాధారణంగా కొనసాగినప్పటికీ ఆశాజనకంగా ఉంటాయి సెప్టెంబర్ నెల కొన్ని పనులు సానుకూలంగాను కొన్ని పనులు ఇబ్బందికరంగాను కావడంతో మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది చివరి వారంలో పనులు వేగంగా సాగుతాయి పిల్లలతో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి విద్య విజ్ఞాన పుణ్య కార్యాలపై దృష్టి కేంద్రీకరించలేక ఒత్తిడికి లోనవుతారు అక్టోబర్ ఏలినాటి శని ఉన్న గ్రహచారం ఇబ్బంది లేకుండా మీ పనులు సాగించుకునే రీతిగా యోగిస్తుంది చాలా కాలం ఉన్న సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నాలు ఈ నెల విజయవంతమవుతాయి ప్రధానంగా ఆర్థిక వెసులుబాటు తృప్తినిస్తుంది అలాగే కుటుంబ వ్యవహారాల్లో ఒక్కో కోణంలో ఒక్కో రకంగా లాభం చేకూరుతుంది వ్యాపారంలో లాభాలకు కొరత ఉండదు కుటుంబ జీవితం దాంపత్య జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి నవంబర్ మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నందున అన్ని అంశాలు సానుకూలంగా ఉంటాయి పనుల్లో ఆలస్యం జరిగిన సానుకూలంగా పూర్తవుతాయి వాత సంబంధ చిన్న సంబంధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం చికాకు పడతారు ప్రధానంగా ఆర్థికంగా కుటుంబ పరంగా సౌఖ్యం ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి కానీ వృధా ఖర్చుల మీద అదుపు ఉండదు విలాసాల మీద ఎక్కువగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది డిసెంబర్ నెల ప్రతి పని కూడా చాలా శ్రమతో పూర్తవుతుంది వాహనాలు తరచుగా రిపేర్లకు వస్తాయి ఖర్చులు ఎక్కువ అవుతాయి ప్రత్యేకించి శుభకార్యాలు పుణ్యకార్యాలు సామాజిక కార్యక్రమాల్లో ఆటంకాలు చికాకులు ఎక్కువ అవుతాయి ఇతరుల విషయంలో కలగజేసుకోవద్దు దూర ప్రాంత ప్రయాణాలు విరమించమని సూచన అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి మంచి ఫలితాల కోసం లలిత సహస్రనామాలు పఠించండి శనివారం మంగళవారం నాడు రావి చెట్టుకు పాలు నీరు బెల్లం సమర్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి